జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బెల్ట్ షాపుల దందా జోరుగా కొనసాగుతోందా? మద్యం వ్యాపారులే సిండికేట్గా మారి బెల్ట్ దందాన్ని ప్రోత్సహిస్తున్నారా? జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మడానికి తెరవెనుక నుండి ప్రోత్సహిస్తోంది ఎవరు? జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న బెల్ట్ షాపుల దందాపై ఆర్బి న్యూస్ ప్రత్యేక కథనం. భూపాలపల్లి పట్టణంలో సింగరేణి కార్మికుల సంఖ్య ఎక్కువ. బొగ్గు గనులు ఎక్కువగా ఉండడంతో కార్మికులతో పాటు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతంలో వైన్ షాపుల సంఖ్య కూడా ఎక్కువే. కోల్ బెల్ట్ ఏరియా కావడంతో మద్యం ఇక్కడ ఎక్కువగానే అమ్ముడు పోతుంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని స్థానిక మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి మద్యంపై ధరలు పెంచి అమ్ముతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. భూపాలపల్లిలో సిండికేట్గా మారిన మద్యం వ్యాపారులు మద్యంపై ధరలు పెంచి అమ్మడమే కాక బెల్ట్ దందాను ప్రోత్సహిస్తున్నారు. అంకుల్ బీర్ ఉందా? బీర్ ఉందా? ఎంత బీర్? ఎంత స్ట్రాంగ్? 200. సిండికేట్గా మారిన వ్యాపారులు మద్యం బాటిలపై ప్రత్యేక స్టిక్కరింగ్ వేసి అలా స్టిక్కరింగ్ వేసిన వాటిని మాత్రమే అమ్మాలని బెల్ట్ షాప్ నిర్వాహకులకు హుకుం జారీ చేస్తున్నారు. కోటర్ ఎంత? ఐబి కోటర్ 220. మద్యం వ్యాపారుల దందా కారణంగా మందుబాబుల జేబులు ఖాళీ అవుతున్నాయి. తెల్లందాక జిల్లా కేంద్రంలో మద్యం దొరుకుతుండడంతో డబ్బులు ఎక్కువైనా కూడా మద్యం ప్రియులు వెనకాడట్లేదు. భూపాలపల్లిలో మద్యం సిండికేట్ల వెనక, బెల్ట్ షాపుల దందా వెనక స్థానిక అధికార పార్టీ నాయకుని హస్తం ఉన్నట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. వైన్ షాపుల యజమాన్యాలన్నీ సిండికేట్గా ఏర్పడి ఈరోజు ఒక్కొక్క మద్యం బాటిల్పై అదనంగా 5 రూపాయలు తీసుకుంటూ మద్యం ప్రియుల యొక్క జేబులు చిల్లి చేసే కార్యక్రమం ఈ యొక్క వైన్ షాప్ యజమానులు చేస్తున్నప్పటికీ భూపాలపల్లికి చెందినటువంటి ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఇక్కడున్నటువంటి వైన్ షాపు యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యం ఏంటో ఈరోజు జిల్లా అధికారులు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వారిపై ఉంది. ఈరోజు ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఒక టీఆర్ఎస్ నాయకుడు ఇక్కడున్నటువంటి వైన్ షాపులను సిండికేట్గా ఏర్పాటు చేసి ఆ యొక్క ఏదైతే మద్యం ధరలు అధికంగా ఉన్నాయో ఆ 5 రూపాయలు పెంచుతూ ఈ ఎక్సైజ్ కన్సర్నల్లోనే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా బయట ప్రాంతాల్లో కూడా మద్యం వెళ్తుందంటే ఆ యొక్క టీఆర్ఎస్ నాయకుడు వల్లనే ఈ యొక్క తతంగం జరిగినప్పటికీ కూడా ఎక్సైజ్ అధికారులు మరి నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నారు. ఇప్పటికైనా భూపాలపల్లిలో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు తక్షణమే యొక్క వైన్ షాపుల పైన తనిఖీలు నిర్వహించి వారిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే ఈ బ్రాండ్ షాప్ ఓనర్లు అయితే ఎవరైతే ఉన్నారో కొంతమంది ఓనర్లు, ఈ ఓనర్లు సాయంత్రం 6 గంటలకు షాపులు మూస్తున్నారు. 6 తర్వాత ఏం జరుగుతుంది అనేది కొంతమంది అధికారులు కూడా చూడాలి. ముందు నుంచి బంధు వెనుక నుంచి అమ్మే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బెల్ట్ షాపులు వీళ్ళకే ఉన్నాయి, వీళ్ళే బెల్ట్ షాపులు పెట్టించిండ్లు, అధిక ధరలకు అమ్ముతున్నారు. తక్షణమే స్పందించి ఉన్నతాధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలి, లేని ఏడల మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్తున్నాం. ఇక ఇది ఇలా ఉంటే మద్యం వ్యాపారులే అధిక ధరలకు మద్యం అమ్ముతున్నామని డైరెక్ట్గా చెప్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ధరలు కేవలం భూపాలపల్లిలో మాత్రమే ఎక్కువగా ఉండడానికి కారణం మద్యం వ్యాపారులు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులకే తెలియాలి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బెల్ట్ షాపుల దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్నా ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అడపాదడపా పోలీస్ అధికారులే బెల్ట్ షాపులపై దాడులు జరుపుతున్నారు తప్ప ఆబ్కారీ శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారులకు మద్యం అమ్ముతారు, ఈ ప్రతి బాటిల్ మీద 5 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ బాటిల్ మీద 5 రూపాయలు ఎందుకు ఎక్కువ తీసుకుంటారని అడిగితే మేము సిండికేట్ అయినాం, సిండికేట్ అయింది కాబట్టి మేము బాటిల్ మీద 5 రూపాయలు తీసుకుంటాను అది అక్కడ ఉన్న కౌంటర్ మీద ఉన్న వాళ్ళు అంటున్నారు. ఈ సిండికేట్ ఎవరి కోసం?
మందు బాబుల కోసమా లేకపోతే బ్రాండ్ షాప్ ఓనర్ల కోసమా ఏదైతే 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారో ఈ 5 రూపాయలు మరి ఎక్స్చేంజ్ అధికారుల కోసమా లేకపోతే ఇంకా ఎవరి కోసమా